అలపిరి మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతను అటవీ శాఖ సిబ్బంది బాక్రాపేట అడవుల్లో వదిలేశారు. దాడి చేసిన చిరుతను బంధించేందుకు ట్రాప్ ఏర్పాటు చేయడంతో అది అందులో చిక్కింది. దాదాపు 100 కెమెరాలు ఏర్పాటు చేసి నడకదారుల్లో 2 బోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చిరుత పట్టుబడిన ఏరియాలో ట్రాప్ కెమెరాలు పెట్టారు. 24 గంటల లోపే చిరుత చిక్కడంతో అలపిరి మార్గంలో నడిచే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. అలపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దామోదర్ చెప్పండి, చిరుతని చాకచక్యంగా బోన్లో బంధించి అడవిలో వదిలేసినట్లుగా తెలుస్తోంది, మరింత సమాచారం ఏంటి? తిరుమల నడక మార్గంలో 7వ మైలు వద్ద బాలునిపై దాడి చేసిన చిరుతను మరుసటి రోజు ఉదయానికల్లా ఫారెస్ట్ అధికారులు, అటు టీటీడీ ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో పట్టుకోగలిగారు. ఆ తర్వాత ఆ చిరుతపుల్ని ఈ రోజు ఉదయం నేరుగా బాక్రాపేట అడవుల్లోకి, ఏదైతే తిరుపతిలో ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడ నుంచి 50 కిలోమీటర్ల ముందుకు తీసుకెళ్లి అక్కడ అడవుల్లోకి వదిలేశారు. అయితే మరోవైపు 7వ మైల్ రాయి వద్ద 5-6 చిరుతలు సంచరిస్తున్నాయని సమాచారం రావడంతో వాటిని పట్టుకోవడానికి ఆ చుట్టుపక్కల 150కి పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా 2 బోన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు టీటీడీ ఫారెస్ట్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే భక్తులు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఈ వైల్డ్ ఎనిమల్స్ ఏవి భక్తుల మీద దాడి చేయకుండా పూర్తి చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు అంటే ఏదైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం దాని గురించి టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని, అంతకు ముందు వరకు భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని గుంపులు గుంపులుగా ముందుకు వెళ్లాలని, అంతేకాకుండా రాత్రిపూట ఎలాంటి ఇబ్బంది జంతువులు దాడి చేయకుండా కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని, ఏదైతే చిరుతపుల్లు ఎక్కువగా సంచరిస్తాయో అలాంటి ప్రదేశంలో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంచుతామని టీటీడీ విజిలెన్స్ తో పాటు అటు పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే వన్యప్రాణుల చట్టం ప్రకారం చిరుతపుల్ని బంధించిన తర్వాత దాన్ని పై అధికారుల సూచనల మేరకు 50 కిలోమీటర్ల దూరంలో ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలివేసినట్లు తెలుస్తుంది. మరో చిరుతను కూడా ఎక్కడైతే భక్తులు సంచరించే ప్రదేశంలో తిరుగాడుతుందో ఆ ప్రాంతంలో ఉంటుందని భావిస్తున్నారు. అక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్లలో పడిన వెంటనే వాటిని కూడా దూరంగా తీసుకెళ్లి వదిలేయడానికి చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ప్రియా, అంటే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా 200 మందిని కలిపి ఒక బృందంగా ఏర్పడి వాళ్ళతో పాటు ఒక సెక్యూరిటీని కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పిల్లల్ని గుంపుల మధ్యలో ఉండేలాగా కూడా తీసుకెళ్లమన్నట్లుగా టీటీడీ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే సేఫ్టీ పరంగా ఈ చర్యలు సరిపోతాయంటారా? భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదా ఫ్యూచర్ లో? ప్రియా, గతంలో ఏదైతే ప్రస్తుతం టీటీడీ వ్యవస్థ కానీ ఇంతకు ముందు లేనప్పుడు కూడా ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిలోనే భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు. అప్పుడు ఇంత రవాణా సౌకర్యం లేదు. ఆ మార్గం గతంలో కూడా ఏదైతే 10 సంవత్సరాల క్రితం శ్రీవారి మెట్టు మార్గంలో ఓ చిరుతపల్లి దాడి చేసిన తర్వాతనే భక్తులను గుంపులు గుంపులా వెళ్లాలని ముందు నుంచి సూచించేవారు. ఈ మధ్య కాలంలో అది కొంత మరుగున పడిపోయింది. దీంతో పాటు భక్తులు ఇష్టానుసారం వెళ్లేవాళ్ళు. అయితే ఏదైతే చిరుతపల్లి దాడి ఘటన తర్వాత తిరిగి అలిపిరి మార్గంలో రాత్రిపూట ఎవరైతే నడక సాగించడానికి వెళ్తున్నారో సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అలిపిరి మార్గంలో వెళ్లే భక్తులకు మాత్రం ఖచ్చితంగా ఒక 100 నుంచి 200 మంది గుంపుగా తయారైన వెంటనే వారిని మాత్రమే పైకి అనుమతిస్తాము. అందుకు ఒక సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగానే
ప్రయత్నాలు సాగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి వన్యప్రాణుల నుంచి దాడి వైల్డ్ ఎనిమల్స్ నుంచి దాడి లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెప్తున్నారు ప్రియ రైట్ దామోదర్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్